Hello friends, main chese video updates notifications eppadikappudu meeku raavalante maa channel ni subscribe chesi pakkane unna bell symbol ni click cheyandi. Mana desamlo enno shivalingalu unnai కానీ ఆ ప్రదేశంలో ఉండే శివలింగం మాత్రం ప్రత్యేకమైంది. బహుశా అలాంటి శివలింగం ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరు కూడా. దీనికున్న ప్రత్యేకత ఏంటంటే ఈ శివలింగం కదులుతుంది. ఏంటి శివలింగం కదలడం ఏంటని అనుకుంటున్నారా? నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమేనట. దీని ప్రత్యేకతల గురించి తెలుసుకోవాలంటే ఉత్తరప్రదేశ్లోని రుద్రపూర్కు వెళ్లాల్సిందే. ఉత్తరప్రదేశ్లోని దియోరియో జిల్లా రుద్రపూర్లో ఉన్న దుగ్ధేశ్వర్నాథ్ ఆలయంలో శివలింగం కదులుతుందట. శివలింగం కదలడమే ఈ ఆలయం ప్రత్యేకత. ఇక్కడ శివలింగం పానవట్టం మీద కాకుండా సరాసరి భూమిపైనే ప్రతిష్ఠించి ఉంటుంది. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అతి పురాతనమైన ఆలయంలోని లింగం అద్భుతాన్ని సృష్టిస్తుంది. చాలాసార్లు కదులుతూ ఉంటుంది. అలా 1 గంట లేదా 5 గంటలు ఒక్కోసారి రోజంతా కదులుతూనే ఉంటుందని ఆలయ పూజారులు చెప్తారు. ఈ అద్భుతాన్ని దర్శించడానికి భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి వస్తారు. ఇక శివలింగంలోని కదలికలు ఆగిపోయిన తర్వాత ఎంతగా కదపాలని ప్రయత్నించినా 1 అంగుళం కూడా కదల్చలేరట. ఈ వింతను చూడడానికి పెద్ద సంఖ్యలో భక్తులు జనాలు బారులు తీరుతారు. దుగ్ధేశ్వర్నాథ్ ఆలయంలోని లింగం మూలం భూమి లోపల ఎంత లోతు వరకు ఉంటుందో తెలుసుకోవడానికి పురావస్తు శాఖ పరిశోధకులు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయట. వింతగా ఉంది కదో ఈ కదిలే శివలింగం. మీరు కూడా ఒకసారి ఉత్తరప్రదేశ్ వెళ్లి దుగ్ధేశ్వర్నాథ్ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఇలాంటి మరిన్ని భక్తిపరమైన విషయాల కోసం మా ఛానల్ని మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.